హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం మన విండోస్ పీసీకి అంటే మన సిస్టమ్కి లేదంటే మన కంప్యూటర్కి బెస్ట్ వీడియో ప్లేయర్స్ ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి ఇన్స్టాల్ చేసుకుంటే మనము ఏ వీడియో చూడవచ్చు అని చెప్పి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి VLC మీడియా ప్లేయర్. ఈ VLC మీడియా ప్లేయర్ అనేది చాలా పాపులర్ వీడియో సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ అనేది మన విండోస్ PCలో చూడడం పాసిబుల్ అవుతుంది. ఇది DVDs ని, ACDs ని, VCDs కూడా ప్లే చేస్తుంది. లేదంటే కొన్ని స్ట్రీమింగ్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఉంటాయి. మనం కొన్ని వెబ్సైట్స్ నుంచి స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ తర్వాత మూవీస్ అన్ని రకాలుగా మనం చూడవచ్చు అన్నమాట. సో దీంట్లో ఆల్ వీడియోస్ చూడడానికి కావాల్సిన ఆల్ ఫార్మాట్స్ వీడియోస్ని ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మీకు బెస్ట్ వీడియో ప్లేయర్ కావాలి, మీ మొబైల్కి కానీ లేకపోతే మీ విండోస్ PCకి కానీ అనుకుంటారో, వాళ్ళు ఈ VLC మీడియా ప్లేయర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీడియో ప్లేయర్ వచ్చేసి దీని పేరు పాట్ ప్లేయర్. ఈ పాట్ ప్లేయర్ అనేది మనకు 32-bit వేరియంట్, తర్వాత 62-bit వేరియంట్లో పనిచేస్తుంది. ఇది విండోస్ 7, విండోస్ 10, XP, విస్టా, విండోస్ 8.1 ఇవన్నిటి కూడా పనిచేస్తుంది. సో దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది చాలా ఫాస్టెస్ట్ మీడియా ప్లేయర్ అనమాట, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో దీంట్లో మనం 3D వీడియోస్ కూడా ఎలాంటి స్ట్రగ్ కాకుండా స్మూత్గా చూడవచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ కానీ డైరెక్ట్ ఎక్స్ అవుట్పుట్ కానీ, లేదంటే ఇంకా వేరే కానీ DVD కానీ, టీవీ కనెక్షన్ కానీ, HDTV కానీ, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ పాట్ ప్లేయర్ ద్వారా చూడవచ్చు. DTH కనెక్షన్ కూడా మనం సిస్టమ్కి పెట్టుకున్నట్టయితే ఈ ప్లేయర్ ద్వారా మనం వాటిని యాక్సెస్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. 3D వీడియోస్ కూడా దీన్ని చూడవచ్చు అని చెప్పాను కదా. 3D వీడియోస్ ఏంటంటే సైడ్ బై సైడ్ కానీ, లేకపోతే పైన కింద ఉండే ఈ వీడియోస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం థియేటర్లో ఎలాంటి 3D ఎక్స్పీరియన్స్తో చూస్తామో అలాంటి ఎక్స్పీరియన్స్తో ఈ పాట్ ప్లేయర్తో మనం 3D వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. దీనికోసం ఏంటంటే 3D ఐ గ్లాసెస్ దొరుకుతాయి. ఐ గ్లాసెస్ దొరికిన తర్వాత వాటిని పెట్టుకొని మనము ఆ 3D మూవీస్ మనం చూసినట్టయితే మనం థియేటర్లో చూసిన ఎఫెక్ట్స్, అలాంటి ఫీలింగ్ మనకు అనేది దీంట్లో రావడం జరుగుతుంది. సో ఇది 3D కంటెంట్ కూడా సపోర్ట్ చేసే ఒక వీడియో ప్లేయర్ అనమాట. దీంతో కూడా అన్ని రకాల వీడియో ఫార్మాట్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి KM ప్లేయర్. ఈ KM ప్లేయర్ కూడా ఏంటంటే చాలా ఫాస్టెస్ట్గా పనిచేసే ఒక వీడియో ప్లేయర్ అనమాట. ఇది విండోస్ PCకి యూజ్ అవుతుంది, తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇది యూజ్ అవుతుంది, ఇది యాప్ స్టోర్లో కూడా రన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఈ డిజైన్ ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఇది ఎంత పెద్ద వీడియో కానీ ఎలాంటి ఫార్మాట్ కానీ స్ట్రక్ కాకుండా చూపిస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్జాంపుల్ VLC అనేది ఆల్ ఫార్మాట్స్ వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది, కానీ దానిలో 3D కంటెంట్ ప్లే చేసినట్టయితే అది కొంచెం స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఈ పాట్ ప్లేయర్ KM ప్లేయర్ ఏంటంటే ఇది ఎలాంటి స్ట్రక్ కాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఆల్ ఫార్మాట్స్ వీడియోస్ని ఇది సపోర్ట్ చేసి ప్లే చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఆ పాట్ ప్లేయర్ తర్వాత బెస్ట్ 3D వీడియో ప్లేయర్ ఏంటంటే KM ప్లేయర్. ఎందుకంటే నేను అది ఆల్రెడీ 3D వీడియోస్ కోసం యూజ్ చేయడం జరిగింది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. దీంట్లో 3D వీడియో కంటెంట్ అంతా కూడా మనం ఎలాంటి స్ట్రక్ కాకుండా, ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూడవచ్చు. లేదంటే దీంట్లో 360 degrees వీడియోస్ కూడా దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడవచ్చు. మనం ఏంటంటే యూట్యూబ్లో కొన్ని మనకు 360 degree వీడియోస్ కానీ లేదంటే 3D వీడియోస్ కానీ మనకు దొరుకుతాయి. అలాంటివి మనం దీంట్లో ఈజీగా మనం ప్లే చేసుకొని చూడవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్, పవర్ఫుల్ యాప్ అనమాట KM ప్లేయర్ అండ్ తర్వాత పాట్ ప్లేయర్ అనేవి. ఇది విండోస్ PCకి కానీ, మొబైల్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ ఈ 32-bit 64-bit ఈ 2 వేరియంట్స్లో ఇది మనకు లభిస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సిస్టంలో మీరు వీడియోస్ చూడడానికి ఇది పనికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే MPC HCC అని వీడియో ప్లేయర్ అనమాట. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద వీడియో బెస్ట్ వీడియో ప్లేయరే. దీంట్లో ఏంటంటే ఇదంతా పాపులర్ కాదు, కానీ ఇది విండోస్ వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసిన మీడియా ప్లేయర్ అనమాట. సో దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండకపోయినప్పటికీ ఏంటంటే దీన్ని ఆల్రౌండ్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ వీడియో ప్లేయరు. తర్వాత కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఆల్ వీడియోస్ను మాత్రం ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే సింపుల్గా ఒక వీడియో ప్లేయర్ కావాలి, ఏదైతే ఏంటి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ అయ్యే ఒక వీడియో ప్లేయర్ అనమాట. నెక్స్ట్ వీడియో ప్లేయర్ వచ్చేసి ACG ప్లేయర్. ఈ ACG ప్లేయర్ అనేది ఏంటంటే విండోస్ టాబ్లెట్కి కానీ, విండోస్ ఫోన్కి కానీ తర్వాత పనిచేసే ఒక ప్లేయర్ అనమాట.
దీంట్లో ఏంటంటే ఆల్ సపోర్టెడ్ వీడియో ఫైల్స్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది, ఆడియో ఫైల్స్ కూడా ఇది ప్లే చేస్తుంది, ఎంకేవి ఫైల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఆశించే వాళ్ళకైతే ఏంటంటే దీంట్లో మనం ఎక్కువ ఫీచర్స్ని ఆశించలేము. నెక్స్ట్ ప్లేయర్ ఏంటంటే గోమ్ ప్లేయర్. ఈ గోమ్ ప్లేయర్ అనేది చాలామందికి తెలుసు అనుకుంటా. ఈ గోమ్ ప్లేయర్లో మనం ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ అన్నీ కూడా మనం ప్లే చేయవచ్చు. తర్వాత వీడియోని మనకు ఒక స్పెసిఫిక్ వీడియోని మనం క్రాప్ చేసి మనం చూడాలనుకుంటే కూడా దీనిలో చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గత 20 ఇయర్స్గా రన్ అవుతున్న ప్లేయర్ అనమాట. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్గా కూడా దీనికి చాలా అవార్డ్స్ అనేది రావడం జరిగింది. ఇది మోస్ట్ పాపులర్ ప్లేయర్ అనమాట. ఇది 250 కంట్రీస్లో కూడా దీంట్లో దీన్ని చాలామంది వాడడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా బెస్ట్ వీడియో ప్లేయర్ అండ్ ఆడియో ప్లేయరు. దీంట్లో ఈక్వలైజర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఈక్వలైజర్స్ ద్వారా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డివిక్స్ ప్లేయర్. ఎవరైతే డివిడీస్ని ఎక్కువ ప్లే చేస్తారో అలాంటి వాళ్ళకి డివిక్స్ సాఫ్ట్వేర్ అనేది మనకు ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇది డివిక్స్ అంటే డివిడీ సంబంధించిన ఫార్మాట్స్ని కాకుండా ఇది ఏవిఐ, ఎంకేవి, హెచ్ఈవిసి, 4K లాంటి వీడియోస్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఈ 4K లెవెల్ వీడియోస్ కావాలి ప్లే చేయాలనుకుంటారో వాళ్ళు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఈ డివిక్స్ ప్లేయర్ని వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోడీ ప్లేయర్. ఈ కోడీ అనేది ఏంటంటే చాలా ఫేమస్ పాపులర్ సాఫ్ట్వేర్ ఇది. ఇది ఏంటంటే విండోస్కి, తర్వాత యాపిల్ ఓఎస్కి, ఆండ్రాయిడ్కి, లైనక్స్కి, రాస్ప్బెర్రీ ఇవన్నింటికి యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మ్యూజిక్, మూవీస్, టీవీ షోస్, ఫొటోస్ అన్నీ చూడవచ్చు. తర్వాత దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మనం ప్లే స్టేషన్ లాగా కూడా మనకి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది చాలా పాపులర్ ప్లేయరు, గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగించే ఒక వన్ ఆఫ్ ద ప్లేయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ ప్లేయర్ అనమాట. ఈ ఫ్లెక్స్ ప్లేయర్ అనేది ఏంటంటే మనం మ్యూజిక్ వినడానికి కానీ, టీవీ షోస్ చూడడానికి కానీ, లేదంటే టీవీ స్ట్రీమింగ్ కానీ ఇలాంటివి చేయడానికి యూజ్ అయ్యే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో లైవ్ టీవీ కూడా చూడొచ్చు, లేదంటే మన ఆఫ్లైన్లో మూవీస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూడడం ఈ ప్లేయర్తో మనకు పాసిబుల్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మంచి వీడియో ప్లేయరు. నెక్స్ట్ వచ్చేసి 5K ప్లేయర్. ఈ 5K ప్లేయర్ అనేది ఐఫోన్కు సపోర్ట్ చేస్తుంది, తర్వాత మన విండోస్ ఫోన్కి, తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న ఫోన్లకి, ఆండ్రాయిడ్కి ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఐఫోన్ మ్యూజిక్ కూడా మనం వినొచ్చు అనమాట. తర్వాత ఈ 5K ప్లేయర్లో ఏంటంటే మనం డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ చేసుకోవడం కాకుండా చాలా సైట్స్ నుంచి జస్ట్ లైక్ ఏంటంటే వీమియో కానీ, లేకపోతే ఇంకా వేరే కొన్ని సైట్స్, వీడియో సైట్స్ నుంచి డైరెక్ట్గా వీడియోస్ మనము ఈ ప్లేయర్ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి స్పెషల్గా డౌన్లోడర్స్ అవసరం లేదు, ఈ ప్లేయర్ను ఉపయోగించి మనం డౌన్లోడ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో దీనిలో ఎంకేవి, ఏవీసీ, 3GB, తర్వాత DLNA సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత డివిడీ ఫార్మాట్స్, ఎంకేవి ఫార్మాట్స్ అన్నీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కొంచెం. సో చాలా స్మూత్గా ఇది వీడియోస్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అన్ని రకాల వీడియోస్ ప్లే చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీడియా మంకీ అనే ఒక ప్లేయర్ అనమాట. ఈ మీడియా మంకీ అనే ప్లేయర్లో ఎక్కువ దీంట్లో బెస్ట్ ఫీచర్స్ అనేవి లేవు, కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ని, సిడీస్ని ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఉండే ఒక లాంటి వీడియో ప్లేయర్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే మూవీస్ అండ్ టీవీ. ఇది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళదనమాట. ఇది ఎక్స్బాక్స్కి సపోర్ట్ చేస్తుంది, తర్వాత టీవీ షోస్ చూడడానికి, తర్వాత వీడియోస్ మన ఆఫ్లైన్లో మన సిస్టంలో ఉన్న వీడియోస్ చూడడానికి ఇది అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మన విండోస్ పీసీకి ఉపయోగపడే బెస్ట్ వీడియో ప్లేయర్ సాఫ్ట్వేర్స్, వీడియో ప్లేయర్స్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఒకటే వీడియో ప్లేయర్ని వాడుతుంటారు, మిగతా వీడియో ప్లేయర్స్ వాడరు. సో అలాంటి వాడికి కొంతమందికి ఏంటంటే ఒకటే వీడియో ప్లేయర్ తెలుస్తుంది, ఇంకా ఇంకేమేమి వీడియో ప్లేయర్స్ ఉంటాయో పెద్ద అవగాహన కూడా ఉండదు. కానీ వీడియోస్ మనం సిస్టంలో ప్లే చేయడానికి ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్స్, బెస్ట్ ప్లేయర్స్ అనమాట. దీంట్లో అన్నింటికంటే బెస్ట్ ఏంటంటే VLC ఉంటుంది. VLC తర్వాత ఒకవేళ 3D కంటెంట్ మీరు ప్లే చేయాలనుకుంటే పాడ్ ప్లేయర్ కానీ, KM ప్లేయర్ కానీ బెస్ట్ అనమాట. సో వీటి తర్వాతనే మిగతావి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోయే బెస్ట్ వీడియో సాఫ్ట్వేర్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైతే ఇలాంటి బెస్ట్ వీడియోస్, ఇంకా బెస్ట్ కంటెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు, మంచి మంచి కంటెంట్ మీకు నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సో
Don't forget to like, subscribe and share. Thanks for watching, friends.